జైవిం జైవిం దినపత్రికను ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికను ప్రధాన వార్తల సారాంశం, మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ ప్రధాన వార్తల సారాంశం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ జైవిం దినపత్రికలో మందకోడిగా సాగుతున్న మంత్రుల సేవలు, మందకోడిగా సాగుతున్నటువంటి మంత్రుల సేవలు ఏ విధంగా ఉన్నాయి. రాష్ట్రం 9 నెలలు బీఆర్ఎస్ పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల పరిపాలనలో ఎలా ఉంది పరిపాలన అంటే, అనేక మందిని కలిసిన సందర్భంలో, అనేక మంది మాట్లాడినటువంటి సందర్భంలో, లైవ్లో కూడా మేము చూస్తున్నాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ మంత్రుల పేషీలా ఏం జరుగుతుంది, మంత్రులు నిజంగా ఎంతవరకు పని చేస్తున్నారు, నిజంగా ఎంతవరకు ప్రజాపాలనకు అర్థం పట్టే విధంగా ప్రజాపాలన దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు ప్రజలకు సేవ చేస్తున్నారు అనేటువంటి నేపథ్యం అయితే చూసినటువంటి దాఖలాలు ఉంటున్నాయి. అనేక మంది కూడా దగ్గరుండి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ అయితే ప్రజాపాలన పేరు పెట్టిలో, ఏ అయితే ప్రజలకు దగ్గరగా ఉండాలన్నటువంటి పరిస్థితి ఉందో అది ఇప్పుడు లేదు. ఏదైతే గత కాంగ్రెస్ గెలిచినటువంటి 6 నెలల సందర్భంలోనే అనేకమైనటువంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ఇంకా 3 నెలలు గడిచిపోయినాయి, 9 నెలలు అయినటువంటి సందర్భంలో కూడా ఇంకా ఎక్కువ కూడా విమర్శలకు గురయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇలా హైడ్రా పేరుతో కానీ, ఇలా మూసినది కానీ, ఇలా ఉన్నటువంటి 6 గ్యారంటీల విషయంలో కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య శాఖ విషయంలో కానీ, విద్యా వ్యవస్థ విషయంలో కానీ, పోలీస్ వ్యవస్థలో కానీ, ఇలా ఉన్నటువంటి ఇవన్నీ ఫెయిల్యూర్ అన్నట్టు, ఇవన్నిటి వల్ల ఫెయిల్యూర్ వల్ల చాలామంది అసహనానికి గురయ్యేటటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే ఉద్యోగస్తులు చాలా వరకు దొరల అహంకారం పోవాలి, దొరల పరిపాలన పోవాలి, మూడోసారి గెలిస్తే నిజంగా వాళ్ళు చేతుల ఆగరు అనేటువంటి ఒకే ఒక్క నినాదం తీసుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఒక్కరు కూడా ఇదే తరహాలో ఆలోచించి అందరూ కాంగ్రెస్కు ఓటేసి గెలిపించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ చేసేటువంటి అరాచకాలు, కాంగ్రెస్ చేసేటువంటి పరిస్థితి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇలా విచ్చలవిడితనం, ఇలా ఇష్టానుసారంగా చేయడము, ఇలా అహంకారం నెత్తికెక్కి ఇలా మంత్రుల నుంచి మోలుకుంటే ఇలా సీఎం దాకా అదే తరహా ఉన్నాయి. ఎమ్మెల్యేలు అయితే ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ముక్కున వేలేసుకునే నేపథ్యం ఉంది. ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి నేపథ్యం, ఇలా కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నటువంటి ఒక బలమైనటువంటి లక్ష్యం ఎప్పటి నుంచి ఇలా ఉన్నప్పటికీ, ఇలా రాజకీయ నాయకుల వల్ల ఇప్పుడు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితులు చూసుకున్నట్టయితే, తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇలా ఈ 2 రాష్ట్రాలు చూసుకున్నట్టే ఎంత భయంకర పరిస్థితి ఉందో, ఎందుకని గెలిపించుకున్నవరా కాంగ్రెస్ అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మంత్రులను చూసిన తర్వాత మరి మంత్రులు మారిపోయాలని వచ్చిందంటే, ఎవరికి వారే సీఎం రేంజ్లో ఫీల్ అవుతున్నారు. నాకు నేను సీఎం అయ్యేటువంటి వ్యక్తిని, నేను సీఎం మిస్ అయిపోయింది, నిన్నాక మొన్న వచ్చినటువంటి రాహుల్ గాంధీ వాళ్ళ రాహుల్ గాంధీతో పాటు నిన్నాక మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని తెరపై తీసుకొచ్చిళ్ళు, రేవంత్ రెడ్డి ఒక్కడి వల్ల నిజంగా రాష్ట్రం రాలేదు అనేటువంటి నేపథ్యంలో చాలా వరకు మంత్రులందరూ అదే తరం ఉన్నారు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నో సందర్భాలు ఆయన విమర్శలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఎన్నో సందర్భాల నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా బహిరంగంగా కూడా చర్చా పెట్టిన సందర్భాలని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలోనే ఇవన్నీ హాట్ టాపిక్ మాటలు కూడా బయటకు వచ్చిన సందర్భాలు. అలానే ఉన్నటువంటి ఇంకా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి దామోదర్ కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, వాళ్ళందరూ కూడా పరోక్షంగానే విమర్శలు ఇచ్చిన సందర్భాలని, ముఖ్యమంత్రి చేసిన మేమే ఉన్నాం అన్నటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చింది. అదే బట్టి విక్రమార్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ కానీ, సీనియర్గా మేమే ఉన్నాం, మేమే సీఎం క్యాండిడేట్, వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే ఇలా సీఎం అనేటువంటి రేంజ్లో, సీఎం అనేటువంటి ఆలోచనలో ఇలా ఉన్నారు. కానీ ప్రజలు నిజంగా మీకు ఓటేసి గెలిపించింది, ప్రజలు మిమ్మల్ని ఆదరించి అభిమానించి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఈరోజు మంత్రులైనటువంటి నేపథ్యంలో కూడా ఎవరికి పనిచేస్తున్నాము, ఏ సమస్యల కోసం పనిచేస్తున్నాము, ఏ ప్రజలు మీకు నిజంగా ఓటేసి ఆదరించారు, ఆ ప్రజలకు ఏం చేయాలి, ఆ ప్రజల బాగోగులు ఏ విధంగా చూసుకుంటున్నాం, ఆ ప్రజలకు ఇచ్చినటువంటి సదవకాశం మీరు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, ఇదే తరహాలో మీరు కనీసం ఆలోచించేటువంటి నేపథ్యం కూడా లేదు. ఎంత బాధాకరంగా ఉంటే అంత బాధ. అందుకోసమే మందకోడిగా సాగుతున్నటువంటి మంత్రుల సేవలు అనేటువంటి ప్రధానంగా ఉంది. ఇవాళ చాలా వరకు చాలామంది ఇవాళ ఈ ఉన్నటువంటి రాసినటువంటి నేపథ్యంలో అనేక మందికి తెలుసు, కానీ జైభీం దినపత్రిక, జైభీం టీవీ ఎవరికి బానిస కాదని ఎన్నోసార్లు చెప్పినాం. ఎవరికి బానిస కాదు. మేము ఎవరికి అంటున్నాం అంటే నిజంగానే ఎవరికి బానిస కాదు. మేము బానిసలు అయితే ఈరోజు 1000 కోట్లు సంపాదించుకుంటాం, 1000 కోట్లు సంపాదించుకుంటాం. ఇవాళ అందుకోసమే మందకొడిగా సాగుతున్నటువంటి మంత్రుల పరిపాలన, నిజంగా మందకొడిగా సాగుతున్నటువంటి మంత్రుల పరిపాలన కాబట్టి ఇవాళ రాసిన నేపథ్యం ఉంది. మంత్రుల బోర్డులు మాత్రమే మారాయి, మిగతావన్నీ సేమ్. సీఎం ఊహించిన స్థాయి పనుల్లో నిరాశపరుస్తున్న మంత్రులు ఎవరు? సొంత స్వార్థం, అధికార దాహం,
అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నాయా? రెవెన్యూ శాఖ నిలువున మునిగిపోతుంది. ప్రజాసేవను ప్రాణంగా భావిస్తున్న ఒకరిద్దరు మంత్రులు సంక్షేమ పథకాల సంగతి మరిచారు. అన్నీ సీఎం చూసుకున్నాక మంత్రులు ఎందుకు? ఆరోగ్య శాఖ ఆగమవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరుకు దిక్కులేదు. పేరు కోసమే పాకులాడుతున్నారు తప్ప సేవలో పరిణతి ఎక్కడ? నామమాత్రపు సేవలే తప్ప నాణ్యమైన పరిచర్య ఎక్కడ? ప్రజాసేవను పకడ్బందీగా చేయండి, ప్రజల మెప్పు పొందండి అనేటువంటి ప్రధాన వార్త. ఇవాళ ఎంత దారుణంగా ఉందో చూడండి. మంత్రుల బోర్డులు మాత్రమే మారాయి. గతంలో ఉన్నటువంటి మంత్రుల బోర్డు ఇవాళ సెక్రటరీ లోపల పోతే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పోతే గత బీఆర్ఎస్ హయాంలో నిజంగా పోయినామా, గత బీఆర్ఎస్ హయాంలో నిజంగా లోపలికి పోయినామా అనేటువంటి ఒకటే మాట చెప్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో అనేకమైనటువంటి పనులు జరిగినాయి. ఇవాళ పేదలు నిజంగా ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు. కొన్ని కొన్ని మల్లన్న సాగర్ విషయంలో కానీ, కొన్ని కొన్ని సందర్భంలో కానీ ఇవాళ ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం ఉండే, కానీ పేదలకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. ఎక్కడంటే ఎక్కడ అన్యాయం జరగలేదు. కొంత మేరకు అన్యాయం జరిగిన, వందలో ఒక 90% అన్యాయం లాభం జరిగిన, ఒక 1% మాత్రమే అన్యాయం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కాబట్టి 90% నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, 10% మాత్రమే మేలు జరుగుతుంది. ఇవాళ ఈ కాంగ్రెస్ గెలిపించుకున్న తర్వాత ఈ అంత ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇవాళ ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది. ఎవడికి వాడు యమునా తీరం. గతంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర పనిచేసినటువంటి పిఎలు వాళ్ళే ఉన్నారు. మంత్రుల బోర్డులు మారినాయి తప్ప పిఎలు మారలేదు, పిఆర్ఓలు మారలేదు, పరిపాలన మారలేదు. ఇవాళ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎక్కడేసిన వాళ్ళు అదే తరహాలో ఉన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు మారినప్పటికీ ఐఏఎస్ అధికారులు అయితే వాళ్ళు అదే శాఖలో పనిచేస్తున్నారు. శాఖలు మారినప్పుడు కూడా కీలకమైనటువంటి క్రియాశీలకమైన పాత్రలో ఇవాళ ఉన్నటువంటి గత బీఆర్ఎస్ హయాంలో ఏదైతే ఉన్నారో బీఆర్ఎస్ హయాంలో క్రియాశీలకంగా పాత్ర పోయినటువంటి ఐఏఎస్ అధికారులు కానీ, ఇవాళ ఉన్నటువంటి ఇవాళ మంత్రుల దగ్గర పనిచేసేటువంటి పిఎలు కానీ పిఆర్ఓలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాబింగ్ చేసేటువంటి అనేక మంది రాజకీయ నాయకులు కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరే కొనసాగుతున్నారు. అంటే ఎటుపోతుంది పరిపాలన? ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. పనులు ఎక్కడ జరుగుతుందంటే, పనులు ఎక్కడ జాప్యం అవుతుందంటే, మంత్రుల బోర్డులు మారినాయి తప్ప అక్కడ పరిపాలన ఏం లేదు. ఇలా ప్రజాపాలన పేరుతో ఇలా 9 నెలలు గడిచిపోయింది. ఇలా ఎలక్షన్ అన్నారు, ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ 1 ఇయర్ దగ్గర పడుతుంది. ఇక దసరా అంటే దసరాకి ఏదో 6 గ్యారంటీలో ఏదో ఒకటి అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోతున్నారు? 1 ఇయర్ గడిచిపోయినటువంటి నేపథ్యంలో 1 ఇయర్ కావాల్సినటువంటి సదుపాయాలు, 1 ఇయర్ కోల్పోయినటువంటి ఆ ప్రజలకు కావాల్సినటువంటి ఏమిచ్చారు? 1 ఇయర్లో కోల్పోయినటువంటి ఏమిచ్చారంటే ఏమి ఇప్పుడు మళ్ళీ డిజిటల్ కార్డు తీసుకొస్తున్నారు. డిజిటల్ కార్డు ఎక్కడ పోయింది? మూసీనాథ్ తీసుకొచ్చారు. మూసీనాథ్ ఎవరి కోసం చేస్తున్నారు? ఇవాళ ఉన్నాడు రాహుల్ గాంధీ సొంత బావ రాబర్ట్ వాద్రాకు ఆ మూసీనాథ్ ప్రాజెక్టుని ఒప్పజెప్పడం కోసం జరిగేటువంటి ఒక ప్రయత్నము. 150,000 కోట్ల రూపాయలు ఇవాళ రాహుల్ గాంధీ వల్ల సొంత మేనబావ ప్రియాంక గాంధీ హస్బెండ్కి ఇచ్చేటువంటి నేపథ్యంలోనే ఇలా మూసీనాథి ప్రక్షాళన జరుగుతుంది. ఇవాళ అందరూ తెలుసు ఎంత బాధాకరం ఉంటాయి. ఇవాళ హైడ్రా పేరు మీద చేసేటువంటి విచ్చరవిడి, 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు తెరపై తీసుకొచ్చారు. 1908లో జరిగినటువంటి ఒక భయంకర సంఘటన అంటున్నారు. మరి అంత భయంకర సంఘటన అప్పుడు జరిగినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇవాళ ఉన్నటువంటి హైడ్రా పేరిట ఉన్నటువంటి అనేకమైన విధ్వంసం జరిగినప్పుడు ఇలా కేరళలో చూసుకున్నట్టే, ఇంకా వివిధ రాష్ట్రాలు చూసుకున్నట్టే, ఒడ్డు కానుకొనే ఇలా బౌలంతస్తులు ఉంటాయి. ఆ ఒడ్డు కానుకొనే బౌలంతస్తులు నిర్మించుకొని వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసే నేపథ్యం ఉంది. కేరళ రాష్ట్రం మొత్తం అదే తరహాలు ఉంటాయి. ఇవాళ ప్రకృతి నిజంగా ప్రకృతి ఇబ్బంది పెడితే వాళ్ళు నిజంగా వాళ్ళందరూ కొట్టుకోబోతారు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ హైడ్రా పేరుతో జరిగేటువంటి మోసాలు, హైడ్రా పేరు మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి దౌర్జన్యాలు, ఇవాళ ఉన్నటువంటి మూసీ నదిలో ఉన్నటువంటి భయంకర పరిస్థితులు, ఇవాళ 6 గ్యారంటీలు అమలు లేని పరిస్థితిలో ఇవాళ మంత్రులు, ఇవాళ ఉన్నటువంటి రైతు బంధు ఇవ్వడం, ఇవి రైతు బంధు కోసం నిజంగా డబ్బులు ఇస్తా అని చెప్పి రైతు బంధును కూడా పక్కదోవ పట్టించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, మరి జనం ఎట్లా నమ్ముతారు? 6 గ్యారంటీలను అమలు చేసేటువంటి నేపథ్యంలో 6 గ్యారంటీ అమలు చేయక తలలు పట్టుకున్నటువంటి మంత్రులు ఇవాళ ఈ మంత్రుల పేషీలలో ఒక్క పని అంటే ఒక్క పని జరగలేని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ మంత్రులు కూడా స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చి ఇవాళ వాళ్ళు బుగ్గకారులో పోయినట్టుగా ఎస్కాట్ వేసుకొని పోతున్నారు తప్ప, ఇవాళ తింటున్నారు, తాగుతున్నారు, ఉంటున్నారు తప్ప ఈ ప్రజల గురించి ఆలోచించేటువంటి నాదుడు లేడు, ప్రజల గురించి పట్టించుకున్నటువంటి దౌర్భాగ్యంలో ఇవాళ మంత్రులు లేరు. ఇవాళ ప్రజలు నిజంగా ఒక దిక్కు వర్షాలు పడి అతలకుతలం అయిపోయి ఇవాళ రోడ్ల మీద ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. ఇవాళ ఆరోగ్య సమస్యలు బలంగా ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పింఛన్ రాలేదు. ఇవాళ రైతు బంధుకు పూర్తిగా రాలేదు.
రైతు బంధు డబ్బులు పడక ఇవ్వాలి ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి దళిత బంధు మొత్తానికి నీరు గారిపోయింది. ఇవాళ గురుకుల పాఠశాల లాగమైపోయినాయి. ఎక్కడేసిన గొంగుడి అక్కడే ఉంది. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత అప్పో సప్పో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ ఉన్నట్టుగా అన్ని అందరు చేసిండు. ఇవాళ పెట్టుబడుల కోసం 5,000 రూపాయలు ఇచ్చింది. ఎకరానికి 5,000 ఇచ్చిన సందర్భమే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇవాళ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 9 నెలలు వన్నీర్ దగ్గరకు వచ్చింది. ఇవాళ సుమారుగా 1 ఎకరానికి పడేటువంటి 5,000 రూపాయలు, 2 ఎకరాలకు పడేటువంటి 10,000 రూపాయలు, ఇవాళ అది ఎవడు మింగినట్టు? రేవంత్ రెడ్డి మింగినట్టే కదా. ఎక్కడ పోయినాయి? ఇవాళ దళిత బంధు అనేక మంది జనాభా ఉన్నటువంటి 60 నుంచి 70 లక్షల మంది దళితులు ఉన్నప్పటికీ దళిత బంధు ఊసేయలేదు, రైతు బంధు ఊసేయలేదు. ఇవాళ ఎక్కడేసినా గొంగడక. అందుకనే ముఖంలో ఇవాళ వీళ్ళ మంత్రులకి ఇలా ముఖం లేదు. వాళ్ళు సోకాళ్ళు తప్ప వీళ్ళ మాటలు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు వినట్లేదు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇలా మంత్రి బోర్డులు మాత్రమే మారాయి, మిగతావన్నీ సేమ్ టు సేమ్. సీఎం ఊహించిన స్థాయి కూడా అద్మానం అయిపోయింది. సీఎం గాలిలో మెడలు కడుతున్నాడు, గాలిలో మెడలు కడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ మంత్రి, మంత్రిగా కాకుండా డైరెక్ట్ సీఎం అయిన కాబట్టి గాలిలో మెడలు కడుతున్నాడు. సీఎం అనేకమైనటువంటి ఏదో మాటలు అంటారు, ఆ మాటల వల్ల ఇవాళ సీఎంను నమ్మిలు. కానీ ఇప్పుడు సీఎంను మళ్ళీ ఒకసారి అదే కొడంగల్లు, అదే కొండారెడ్డిపల్లిలో ఇవాళ పోటీ అని చెప్పు, ఇవాళ గెలవని పరి సొంత గ్రామంలోనే ఇవాళ రైతు బంధు రుణమాఫీ కాలేటువంటి అనేక మంది రైతులు ఉన్నారు. ఆ కొండారెడ్డిపల్లిలో ఆయన కట్టుకున్నటువంటి ఇల్లు కూడా భూ కబ్జాకు సంబంధించింది. అది మొత్తం టోటల్గా బఫర్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యం ఉండే. ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి కూడా ఇక్కడ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మరి సొంత సీఎం గారికి ఒక న్యాయము, మళ్ళీ మిగిలిన వాళ్ళలోకి ఒక న్యాయమా? ఇవాళ సీఎం చేసేటువంటి అరాచకాలు, సీఎం దగ్గర ఉన్నటువంటి ఎవరైతే సీఎం పేసినటువంటి ఆ రెడ్డి సామాజిక వర్గం ఉందో, అక్కడ ఉన్నటువంటి కొంత లాబింగ్ చేసేటువంటి సామాజిక వర్గం ఉందో, మిగిలిన సామాజిక వర్గాలను అణచివేసి కుట్ర కుతంత్రాలు చేస్తున్నాయి. ఇవాళ ఎంత భయంకరం అంటే ఈ సీఎం నమ్ముకున్న నేపథ్యం. రెవెన్యూ శాఖ నిలువున దోపేస్తుంది. రెవెన్యూ శాఖ ఎవరికి ప్రక్షణ జరగాలి? రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి నేపథ్యం ఎవరు ఉన్నారు? రెవెన్యూ శాఖకు ప్రసార శాఖకు పొంగులు శ్రీనివాస రెడ్డి. ఆయన దగ్గర మొన్న ఈడీ దొరికిన డబ్బులు 780 కోట్లు, 870 కోట్ల రూపాయలు ఒక మంత్రి దగ్గర దొరికినాయంటే ఎవడి సొమ్మ అది? 870 కోట్ల రూపాయలు ఒక మంత్రి దగ్గర దొరికినటువంటి డబ్బు ఎవరికి ఇవ్వాలి? ఏ రాష్ట్రాన్ని మంచి పెట్టాలి? ఆ డబ్బంతా ఎవరు చేసుకున్నారు? మా ఈడీ వాళ్ళు ఎందుకు వాళ్ళకి నిఘా పెట్టారు? ఒక చిన్న 100 రూపాయలు లేకపోతే 200 రూపాయల కోసమే ఇలా చంపేసుకునేటువంటి నేపథ్యం ఉండే. ఇలా 100 రూపాయల కోసమే ఇలా ఒళ్ళు నమ్ముకునేటువంటి అనేక మంది ఉన్నారు. ఇవాళ ఈ మంత్రి దగ్గర 870 కోట్ల రూపాయలు నిలువున అంత డబ్బును పెట్టుకుని ఉన్నటువంటి మంత్రి, క్రియాశీలకమైన ఉన్నటువంటి మంత్రి, మరి ఏం చేస్తున్నారు? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వెళ్ళి సంపాదించారు? ఎక్కడి నుంచి అలా డబ్బంతా వచ్చింది? మరి లేకపోతే డబ్బును వాళ్ళ ఇంట్లో ప్రింటింగ్ చేస్తున్నారా? మరి ఎవరు ఇవ్వాలి? ఏ లాబింగ్ చేస్తున్నారు? ఎంతవరకు ముట్ట చెప్తున్నారు? ఎంత లాబింగ్ జరుగుతుంది అంటే ఇలా రెడ్డిలందరూ ఆ విధంగా ఉన్నారు. రెవెన్యూ శాఖ ఆగమయ్యేటువంటి నేపథ్యం. రెవెన్యూ శాఖ మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, గతంలో బీఆర్ఎస్ కూడా క్రియాశీలక పాత్ర పోయించున్నారు. ఇప్పుడు కూడా రెవెన్యూ శాఖ కూడా ఆయన తరహాలో. ఆయన మీద అనేకమైనటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టుల కేసులు నడిచినప్పటికీ, పేపర్లు రాసినప్పటికీ వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించిండు. ఇవాళ చేతులు ఇప్పుకున్నాడు, ఇవాళ 1,000 కోట్లు పంపిస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మార్చండి. ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను నిజంగా మార్చండి. వాళ్ళు చేసినటువంటి దోపిడీ, వాళ్ళు చేసినటువంటి మోసాలు, బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్కి నష్టం జరిగిందే వాళ్ళ వల్ల. బీఆర్ఎస్ అన్నీ కోల్పోవడానికి కారణమే వాళ్ళు. మళ్ళీ వాళ్ళే ఇవాళ మీ మంత్రుల పేషిలో ఇవాళ వాళ్ళే కేసీఆర్గా పాత్రన్నారు. నెత్తికి అహంకారంతో కొట్టుబెట్టేటువంటి నేపథ్యం ఉంది. సంక్షేమ పథకాలు సంగతి మరిచారు. ఇంకా సంక్షేమ పథకాలు సంగతి మొత్తం మరిచిపోయారు. సంక్షేమ పథకాలు నువ్వేదైతే ఆరు గ్యాండ్లతో పాటు మిగిలినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రస్తావన చేసావు, అవన్నీ మరిచినావు. ఆరోగ్య శాఖ మొత్తం ఆగమైపోయింది. ఆరోగ్య శాఖకు పాప ఆయన ఒక్కడు ఎంత కష్టపడుతున్నాడో, మా దామోదరం చాలా కష్టపడుతున్నాడు. కానీ ఆయనను పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వట్లేదు. ఆయన పనిచేసేటువంటి నేపథ్యంలో, సీఎం ఇన్వాల్వ్ అయ్యేటువంటి నేపథ్యం, పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వక ఆయన ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఆయన ఎన్ని కష్టాలు పడి ఒక సీనియర్ మంత్రిగా సీఎం అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ యొక్క పూర్తిగా ఆయన స్వేచ్ఛ ఆయనను హరించేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఆరోగ్య శాఖ కూడా ఆగమయ్యేటువంటి నేపథ్యం. డబుల్ బెడ్రూమ్ మంజూరుకు దిక్కేలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికి ఇప్పుడు గవర్నమెంట్ అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ దిక్కులేదు, మొక్కులేదు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. పేరు కోసమే పాకలాడుతున్నటువంటి నేపథ్యం. పేరు కోసం ఏం చేస్తున్నారు మంత్రులు? ఇలా ఓ రయ్య వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరికన్నా నిజంగా సబ్జెక్ట్ ఉందా? నిజంగా ఏమన్నా నిజంగా సమాజం కోసం చేస్తున్నారా? మీకన్నా నిజంగా జర్నలిస్ట్ రాసిన పని చేయగలుగుతారు. ఇవాళ వాళ్ళైతే ఘోరం ఇవాళ
ఇక పేరు కోసం పాకలేదు. నామమాత్ర సేవలో తప్ప నాణ్యమైన పరిచర్య ఇక్కడ నాణ్యమైన సేవలో ఏది లేదు. నామమాత్ర పనులు మాత్రమే తప్ప సోకల్ పనులు తప్ప ఏది లేదు అనే నేపథ్యం కూడా ఉంది. ఇంకా వీళ్ళందరూ మంత్రులు. ఈ మంత్రులు వీళ్ళని నమ్ముకొని నిజంగా రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి నిజంగా ఒక మైల తీసుకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నమ్ముకుంటే ప్రతి ఒక్క యువత వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి అని ఏమన్నాడు. ఏదో పాట ఉంటాయి కదా, ఒక బ్రహ్మణ పాట పెట్టుకొని ఆ గద్దరని ఒక పాట పాడింది పాప నల్గొండ గద్దరం. రేవంత్ రెడ్డి మొత్తం ఇక మొత్తం తెలంగాణ ప్రజల రాష్ట్ర ప్రజల జీవితాలు మార్చేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మొత్తం లైఫ్లు మారబోతున్నాయి. అందరూ నిజంగా ఒక గొప్పగా బతున్నారని చెప్పి ఆయన మీద ఒక పాట పాడితే ఆ పాట నమ్ముకొని యువత మొత్తం బట్టలు నింపేసుకున్నారు. ఇవాళ ఉన్నటువంటి సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాన్ని వ్యతిరేకించలేదు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, రేవంత్ రెడ్డి నమ్ముకుంటే ఆగమైపోతాం, వాళ్ళు నమ్ముకుంటే మన ఆగమైతే డీకేఆర్న ఆయన మీద అప్పటికే ఈయన జరిపిటీసుకున్న డీకేఆర్న ఎన్నో రకాలుగా చేసారు కొడంగల్లు మహబూబ్నగర్ జిల్లాలో. ఆయన జనన కర్త, సొంత నియోజకవర్గం సొంత మండలం సొంత గ్రామం సొంత జిల్లాలోనే ఆయన నమ్మలేని పరిస్థితి. ఆయన గురించి అందరూ తెలుసు. అలానే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కానీ మైనంపల్లిగా ఆయన నమ్మలేదు. ఎన్నో రకాలుగా విమర్శలు వేసింది. ఇవాళ ఉన్నటువంటి మల్లారెడ్డి కూడా నమ్మలేని పరిస్థితి. అమ్మో రేవంత్ రెడ్డి ఎట్లుంటారో మాకు తెలుసా. ఇవాళ అలాంటి వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు కూడా మళ్ళీ జనం అంతా నమ్మిళ్ళు. జనం అంతా నమ్మి ఏం చేసిల్లు హైదరాబాద్ సిటీలో ఆయనకు అవకాశం ఇయ్యక ఇవాళ ఉన్నటువంటి మిగిలిన జిల్లాలో రేవంత్ రెడ్డి భుజ స్కందాలపై మోస్తే రేవంత్ రెడ్డి ఇవాళ స్కార్పియోల మీద ఇవాళ ల్యాండ్ క్రూజర్ల మీద తిరుక్కుంటా ఏం చేస్తున్నాడంటే నిమ్ముకు నీరెత్తినట్టు చేస్తున్నాడు. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఎన్నిసార్లు రివ్యూ చేసినా మరి ఆ రివ్యూ చేసినటువంటి నేపథ్యంలో ఎంతవరకు మేలు జరిగింది? అనేకమైనటువంటి సంక్షేమ పథకాల మీద, అనేకమైనటువంటి ప్రాజెక్టుల మీద, అనేక మంది డిపార్ట్మెంట్ల రివ్యూ చేస్తున్నారు. మరి విద్యాశాఖ మీద ఎందుకు రివ్యూ చేయలేకపోతున్నావు? పోలీస్ శాఖ మీద ఎందుకు రివ్యూ చేయలేకపోతున్నాయి? ఇలా పోలీస్ శాఖలో భయంకరమైన దోపిడీ జరుగుతుంది. ఎంతోమంది ఇలా అమరులు అయిపోతున్నారు. ఇవాళ ఉన్నటువంటి విద్యాశాఖలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి మిగిలిన శాఖకు సంబంధించినటువంటి అన్ని నిల్వలు అయిపోతున్నావు. ఇవాళ ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది. ఇలా ఏం చేస్తున్నావు? ఇవాళ అందరూ ఉసురు తీస్తున్నావు. ఇవాళ ఉసిరి తీసి ఇవాళ వాళ్ళందరూ నీ ఫ్యామిలీని తిడుతున్నారు. ఇవాళ ఆడపిల్లలు నిజంగా కన్నీళ్లు పెట్టుకోవద్దు అని చెప్పాను. ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇవాళ బతుకమ్మ ఆడవలసినటువంటి ఆడపిల్లలు, బతుకమ్మ ఆడవలసినటువంటి ఆడళ్ళు ఇలా నిజంగా నిన్ను చెండాడి చించిచిచి చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఎంత భయంకరంగా నువ్వు గెలిచినావు, ఎంత భయంకరంగా జనాన్ని మోసం చేసినావు, ఎంత భయంకరంగా దోపిడీ వ్యాసం చేసినావు. ఇవాళ సామాజిక వర్గం బలపడడం కోసం ఇవాళ రెడ్డి సామాజిక వర్గాన్ని తెరపై తీసుకొచ్చినావు. రెడ్డిలు పరిపాలించాలి, రెడ్డిలు పరిపాలించే విధంగానే ఉండాలని నువ్వు ఎమ్మెల్యే ఎంపీ ఇవాళ నువ్వు సీఎం కాకముందుకే చెప్పినటువంటి వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో అవుతున్నాయి. అంటే సామాజిక పరంగా ఇవాళ ఎంత అణచివేస్తున్నాడు, ఎంత మోసం చేస్తున్నాడో మన సీఎం రేవంత్ రెడ్డి చూస్తారు. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ గ్రాఫ్ అయితే ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడంటే ఇప్పుడు పోటీ చేసినప్పటికీ కూడా ఇవాళ గ్రాఫ్ తగ్గిపోతుంది. ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఎస్బీ వాళ్ళు కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఎక్కడ తీసుకున్నా కూడా ఇవాళ కాంగ్రెస్కు ఇవాళ పతనం అయిపోతుంది. రాహుల్ గాంధీ జీవితంలో కూడా పీఎం అయ్యేటువంటి అవకాశాలు కూడా మిస్ అయిపోతున్నాయి. ఇవాళ మనువాదం పార్టీ ఉన్నటువంటి బీజేపీని కూడా మళ్ళా ఇవాళ చాప కింద నీరులాగా మనువాదం ఉన్నటువంటి బీజేపీనే ఇవాళ మళ్ళా జనం అందరూ దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎన్ని చేసినా కూడా ఇలా రేవంత్ రెడ్డి నమ్మలేనటువంటి నేపథ్యం ఉంది. ఇలా బహుజనులు అని చెప్పుకునేటువంటి బీఎస్పీ పార్టీ అయితే గంగలు కలిసిపోయిన నేపథ్యం ఉంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులైన మంత్రులతో పైసా సంపాదనపై ఉన్న శ్రద్ధ పనితనంలో ఎక్కడ కనిపించలేదని డాక్టర్ బరిగల శివ అన్నారు. అడపదడప సేవలు మినహా సంక్షేమ పథకాలు అమలెక్కడని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ జేబీ కార్యాలయం నుండి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల మంత్రులు వ్యవహరిస్తున్న తీరులోని పద్ధతులను ఉద్దేశిస్తూ ప్రత్యేక కథనాన్ని విడుదల చేశారు. రాష్ట్ర నలుమూలల మంత్రుల సేవలు సన్నగిల్లుతున్నాయని దాని కారణం మంత్రుల హంగు హార్భట స్థాయికి తగ్గట్టుగా పొగడ్తలు ఘటించడం మినహా పెద్దగా ప్రజలకు సహాయపడ్డది ఏది లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మంత్రుల పనితీరు తలనొప్పిగా మారి ప్రజలకిచ్చిన హామీల కోసం పరితపిస్తూ రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మాని సేవ పిచ్చోని ఎలా తప్పిస్తూ సేవ చేస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టిక్లర్క్ మంత్రి కొండ సురేఖ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ మంత్రి పదవులకు తగ్గట్టుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారాలు పట్ల అలుపెరిగని సేవలు చేస్తున్నారని కొనియాడారు. శాసనసభ్యులకు రాజకీయ పరిజ్ఞానం ఎక్కువై సభలకు సన్మానాలకు పరిమితమై ప్రజా సేవను పక్కన పెట్టి సమీక్ష సమావేశాలంటూ సమయం వృధా చేస్తూ ప్రజాపాలన పరువు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను మంత్రులు అమలు పరచాల్సి ఉండగా మంత్రుల ఆదేశాలను శాసనసభ్యులు అమలు పరచాల్సింది పోయి ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. నాయకులను గెలిపించిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు తృతీయ
పనిచేసేని సేవకులుగా అర్హత కలిగినట్టుగా నాయకులు తీరు కనబరుస్తుండడం ప్రజలంతా మదనపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు శాసనసభ్యులు వద్ద మొదటి శ్రేణి నాయకులుగా పార్టీని మారిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చలమని కొనసాగిస్తుంటే ద్వితీయ శ్రేణి నాయకులు చలమానిగా భూకబ్జదారులు వ్యాపారస్తులు కుల సంఘాలు మత సంఘాలు నాయకుల అనునూయాలు ఉద్యోగులు ఆధిపత్య చెలాయిస్తున్నారు అన్నారు. ప్రజాసేవ కట్టుబడి భేదాభిప్రాయం లేకుండా రాగం ద్వేషాలకు పోకుండా దైవ సిద్ధాంతం పైన ప్రమాణం చేసి ఎన్నికైన నాయకులు ప్రజాక్షేత్రంలోకి రాగానే పద్ధతి మారుస్తూ పాలన మారుస్తూ పరపతి మారుస్తూ ప్రజలను మారుస్తూ నాయకులను మారుస్తూ వ్యాపారస్తులు భూగర్భధరలు మోజుల పడి వ్యాపారులకు అలవాటు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంత్రి కొండ సురేఖ తదుపరి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాయందండి ప్రజాసేవలో దూసుకుపోతూ స్థాయికి మించిన సేవలు కొనసాగిస్తున్నారని అభినందించారు. అయినప్పటికీ తన చుట్టూ భూమాఫియా వర్గం ప్రలోభాలకు గురి చేస్తున్నప్పటికీ ప్రజాసేవ పట్టుబదలకుండా చరిత్రాత్మకమైన నయీం నగర్ నాలా బ్రిడ్జ్ నిర్మాణం చేశారని కాలేజీ కే కలక్షేత్రం 40 కోట్లు మంజూరు చేయించారని తగిన సేవలు పూర్తి చేశారన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పేద స్థానిక వాసులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హర్బుల్గా మంజూరు చేయించినట్టయితే నాయనికి తిరిగి ఉండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యను వ్యాపార రంగానికి వాడుకుంటున్న రీతిగా మంత్రులు ప్రొద్దులతో అధికారులు ఇష్టరాజ్య పాలన కొనసాగించాలన్నారు. తెలంగాణ విద్యాశాఖ మెరుగుపడినా అటు నిరుద్యోగ మేధావులు విమర్శలు గలమెత్తి కోస్తున్నాయని వాటిని ప్రభుత్వం పట్టించుకోవడంలో విద్యా వ్యవస్థ కూడా ఆగమైపోయినటువంటి నేపథ్యం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలను చూస్తే నిజంగా ముచ్చటేస్తాయి. కొంతమంది ఎమ్మెల్యేలు లైవ్లో వాళ్ళు కష్టపడుతుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా ప్రజాపాలన అంటే వాళ్లకు నిజంగా అక్కడ పట్టం కట్టేటువంటి నేపథ్యం ఉంది. కానీ కొంతమంది మంత్రులు కానీ కొంతమంది విచ్చల విడి చేసేటువంటి నేపథ్యం కానీ కొంతమంది అణచివేత కానీ కొంతమంది భూకబ్జదారులు కూడా మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి భూకబ్జదారులు మళ్ళా భుజాన్ని వేసుకొని మళ్ళీ పరువు తీసుకునే నేపథ్యం ఉంది ఈ మంత్రులను చూసుకుంటే. అందుకోసమే కొంతమందికి ఇట్లా ఉంది, ఇవాళ ఉన్నటువంటి మందకొడిగా సాగుతున్నటువంటి మంత్రులు. అలానే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యేలా అని ఇంకా తెలియలేని పరిస్థితి ఉంది ప్రజలకు. ఇలా వాళ్ళు ఇంకా ఎమ్మెల్యేలేనా అని తెలియలేని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి నేపథ్యం.